రైతే రాజైతే పుస్తక ఆవిష్కరణలో కేవీపీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దాని తర్వాత లాస్ట్ ఇయర్ జలయజ్ఞం అనే ఒక రాజశేఖర్ రెడ్డి గారి స్ఫూర్తి ప్రతి నీటి బొట్టుని ఏ విధంగా రైతుకి ఎటువంటి అవసరమో ఇందాక మనం పిక్చర్ లో చూసాం. ప్రతి రైతు ఆ నీతి తోటి అభివృద్ధి చెందాలని ఒక జలయజ్ఞం తలపెట్టారు. దాని మీద లాస్ట్ ఇయర్ ఒక పుస్తకం తీసుకురావడం జరిగింది. అట్లాగే ఈ సంవత్సరం వ్యవసాయ రంగంలో నాకంటే ఎక్కువ అనుబంధం ఉన్న రఘువీరారెడ్డి గారి సహకారంతో వారికి ఉన్న వ్యవసాయ దీంట్లోను చోటంలోను వారి తోడ్పాటును తీసుకొని ఈ రైతే రాజైతే వ్యవసాయం పండుగే దీనికి ప్రేరణ ఇవేళ ఎవ్వరం ఈ సభలో పాజిటివ్ విషయాలు తప్ప ఎక్కడా విమర్శాత్మకమైన చేయలేదు. అందువలన దీన్ని ఇట్లాగే పండుగలాగానే కంటిన్యూ చేద్దాం. ఈ రెండు పుస్తకాలు మళ్ళీ దీనికి కూడా దిగ్వేసింగ్ గారు ముఖ్య అతిథిగా రావటం, నాలుగు పుస్తకాల్లో మూడు పుస్తకాలకు ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. తర్వాత రైతాంగం గురించి రైతుల సమస్య గురించి క్షుణ్ణంగా తెలిసిన పాలకుమి పద్మన సాయినాథ్ గారికి రాజశేఖర రెడ్డి గారి అభిమానుల తరఫున నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అట్లాగే రాజశేఖర రెడ్డి గారి మీద నా మీద సోదర వాత్సల్యం ఉండి తమ్ముళ్లాగా భావించేసి సుదర్శన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. అట్లాగే